తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారానికి ఈ నెల 15 నుంచి 17 వరకు విజయవాడలో నిర్వహించే తలపెట్టిన సామూహిక రిలే దీక్షలను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచే కొంతమంది నాయకులను అంగన్వాడీ హెల్పర్లను అరెస్టులకు గృహ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ రాయవరం మండలం ప్రాజెక్టు కార్యదర్శి డి ఆదిలక్ష్మి మరియు ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు ఎస్ కృష్ణవేణి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీపై దాడులు హేయమైన చర్యలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అంగన్వాడీలపై దాడులు ఆపాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం కర్నూలు జిల్లా సింగరాజపల్లెలో అంగన్వాడీ నాయకురాలు హరిత పైన ఆమె తండ్రి మీద 4 గంటల అన్యాయంగా నిర్బంధంను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా కొత్తపల్లి ఎస్ఐపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. రెడీ స్టార్ట్ అండి. నా పేరు సర్ముర్ కృష్ణకుమారి, మండల ఉపాధ్యక్షురాన్ని మాట్లాడుతాను, సిఐటీ మండల ఉపాధ్యక్షురాన్ని మాట్లాడుతాను. ఈ రోజున స్క్రీన్ వర్కర్ల మీద అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా పోలీసులు ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు. దీనికి ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారైతే మాకైతే తెలియదు. ఈ స్క్రీన్ వర్కర్లు అడిగిందల్లా కడుపు నిండా తిండి కోసం ఢిల్లీలో మనకి ఏదైతే మనకి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చిందో దానికి అనుగుణంగానే జీతం పెంచమని అడుగుతున్నాం తప్ప వేరే ఏమీ కాదు. ఈ రోజున సమాన పనికి సమాన వేతనం ఇమ్మని ప్రతి ఒక్క స్కీమ్ వర్కర్లో కూడా ఈ రోజున పోరాటం జరుగుతున్నది. ఎప్పుడు పోరాటం జరిగితే అప్పుడే ఈ పోలీసులు రావడం, ఇళ్లలోనే అరెస్ట్ చేయడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం పద్ధతి మంచిది కాదు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకోండి. అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శిని, ఈ రోజు ఈ స్కీమ్ వర్కర్ల మీద దాడులు చాలా విపరీతంగా జరుగుతున్నవి. ఎక్కడో మన నిన్న మిడ్ డే మీల్స్ అంతా కూడా ధర్నాకి బయలుదేరి వెళ్తుంటే మిడ్ డే మీల్స్ వదిలేసి అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఒక అంగన్వాడీ వర్కర్ అయిన వనిత అన్న అమ్మాయి కర్నూలు జిల్లా, తన చేలో పని చేసుకుంటే ఆ పని చేసుకునే అమ్మాయిని తీసుకెళ్లి నిర్బంధించి ఆ ఎస్ఐ చాలా దారుణంగా మాట్లాడి కొట్టి తన తండ్రి తన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మేము ఏంటి, తీవ్రవాదులమా, హంతకులమా, ఏమన్నా గవర్నమెంట్ అసలు ఏ ఆలోచన చేస్తుంది? ఇటువంటి ఆలోచనలో గవర్నమెంట్ నుంచి మానుకోవాలి. మా పోరాటాన్ని ఎంత అణచాలని చూస్తే మేమంతా ముందుకు వెళ్లి మా పోరాటాన్ని విజయవంతం చేస్తాం. నాకు ఈ ఒక్క నోటీసు మాత్రం కట్టుకొచ్చేట పంపలకి.